యక్కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు ప్రత్యేకంగా మాస ఫలితాలు నాలుగు జూన్ నుంచి రెండు జూలై వరకు ఇవి జ్యేష్ఠ మాస ఫలితాలు అని చెప్పవచ్చు ముందుగా మేషరాశిలో అశ్వనీ నక్షత్రం భరణీ నక్షత్రం కృతికా నక్షత్రంలో ఒక పాదం అందులో ఉంటుంది ఈ తొమ్మిది పాదాలు కలిసి మేషరాశిగా ఏర్పడుతుంది ఈ మేషరాశి వారికి ఈ మాసంలో నాలుగవ తేదీ ఒక ప్రత్యేకమైన మార్పుతో ప్రారంభం కాబోతున్నది ఆ మార్పు వల్ల కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతున్నది కుటుంబ సౌఖ్యాలుంటాయి బంధుమిత్ర ఆగమలాలు ఉంటాయి వారితో ఇష్టాగోష్ఠి ఏదైనా సౌఖ్యపడే విధానాలు అభివృద్ధి చెందేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభానికి ఇవి ముందుగానే సూచిస్తున్నాయి తదుపరి పదిహేను పదహారవ తేదీలో వచ్చే మార్పులు కూడా కొంత లాభదాయకంగా ఆర్థిక పరంగా మరి చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి తిరిగి ఈ జూన్ మాసంలో ఇరవై తేదీ నుంచి ఇంచుమించు ఇరవై నాలుగవ తేదీ వరకు చాలా పెను మార్పులు రాబోతున్నాయి ఆ పెనుమార్పులలో మేషరాశి వారికి కష్టం సుఖం లేదా కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఒకవైపు ఆనందం ఒకవైపు కుటుంబ బాధ్యతలు ఇత్యాదులతో మార్పులు ఉండేటువంటి అవకాశాలున్నాయి తిరిగి ఇరవై ఎనిమిదవ తేదీలో వచ్చే మార్పు కూడా కొంత అసౌకర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే ఈ మేషరాశిలో ఉన్నటువంటి అశ్వని నక్షత్ర జాతకులకు ఈ మాసాంతం కూడా శుక్రుని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది శుక్రగ్రహ యొక్క ప్రభావం ఈ ప్రభావ మూలకంగా అశ్వని నక్షత్ర జాతకులు అయినంత వరకు సౌఖ్యపడే విధానం మిత్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ చేస్తున్నటువంటి వృత్తులతో అనేక ఆనందదాయకంగా ఉండేటువంటి అవకాశాలున్నాయి అందులో వీరికి ఈ మాస ప్రారంభం నాలుగవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఈ శుక్రుని మూలకంగా శుక్రుని యొక్క ప్రభావం మూలకంగా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఈ మాసాంతంలో ఇరవై ఎనిమిదో తేదీతో తె వచ్చేటువంటి మార్పులు కొంత ఫలితాలను భిన్నంగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ అశ్వని నక్షత్ర జాతకులకు కొంత సౌఖ్యపడే విధానం బాగా ఉందని చెప్పవచ్చు భరణి నక్షత్ర జాతకులకు ఈ మాసంలో ఎక్కువ మట్టుకు రవి యొక్క ప్రభావం రవి గ్రహం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది అంటే వీరికి రవి ఆధీనంలో ఈ నక్షత్ర జాతకులు ఈ మాస ఫలితాలు అనుభవించబోతారు రవి నక్షత్ర జాతకులు ఎవరైతే ఈ భరణి నక్షత్ర జాతకులు ఉన్నారో వీరికి ప్రత్యేకించి పదిహేను పదహారవ తేదీ నుంచి వచ్చే మార్పు చాలా అనుకూలదాయకమైనటువంటి మార్పుగా కనిపిస్తున్నది ఆర్థిక పరిస్థితులు మెరుగుదల మరి ప్రభుత్వ అధికారులతో కానీ ప్రత్యేకంగా అధికారులతో కానీ ప్రభుత్వ యంత్రాంగంతో కానీ వీరికి సన్నిహిత సంబంధాలు ఏర్పడే అవకాశాలుంటాయి మంచి ఫలితాలు ఆశించిన ఫలితాలు పెంపొందించుకునేటువంటి అవకాశాలున్నాయి మరి ఈ మధ్యన మార్పులు చేర్పులవుతున్నటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి భరణి నక్షత్ర జాతకులకు కొంత ఆశావాహంగా ఉండేటువంటి పరిస్థితులు అధికంగా కనబడుతున్నాయి కృతిక నక్షత్ర జాతకులకు ఈ యొక్క మాసంలో రాహు యొక్క ప్రభావం అధికంగానే ఉంటుంది రాహు యొక్క ప్రభావాన్ని మీరు ఎక్కువగా చూస్తారు దీని ప్రభావం చేత మీకు కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి సోదర సోదరి సంబంధానికి సంబంధించినటువంటి వ్యవహారాలు వారికి సంబంధించినటువంటి బాధ్యతలు ఉంటాయి శారీరకంగా కూడా కొంత ఉదర సంబంధం కానీ శిరో సంబంధము కానీ ఉంటాయి ప్రత్యేకించి స్త్రీలు కృతికా నక్షత్ర జాతక స్త్రీలు గర్భిణీ స్త్రీలైనట్టయితే ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది ఈ మార్పులు చేర్పులన్నీ కూడా మీకు ప్రత్యేకంగా ఈ ఉంటుంది ఈ రాహు సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి మేషరాశికి సంబంధించి మొత్తం మీద నక్షత్ర రూపకంగా కాకుండా రాశి మూలకంగా మాత్రం ఈ యొక్క మాసంలో అధికంగా కుజ సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణాలు బుధ సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణాలకు ప్రాధాన్యత ఇవ్వాలి కుమారస్వామి యొక్క పూజలు కానీ లేదా షణ్ముఖుని యొక్క పూజలు కానీ దత్త సంబంధమైనటువంటి పూజలు కానీ స్తోత్రాలు కానీ పరిహారాలు చేసుకున్నట్టయితే మరి మంచి ఫలితాలు పొందే అవకాశాలు అయినంత వరకు శివాలయ దర్శనము ఆంజనేయ స్వామి ద ఆలయ దర్శనాలు తరచుగా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు శుభం ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక